హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ 9th చాప్టర్ ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 9.2లో 8th ప్రాబ్లం ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. 8th ప్రాబ్లంలో మొత్తం 2 ఉన్నాయి. అందులో ఫస్ట్ది, 4 ఈక్వల్ సర్కిల్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ ఏ టచ్ వన్ అనదర్, ఫైండ్ ది ఏరియా బిట్వీన్ దెమ్. 4 సర్కిల్స్ ఈక్వల్ రేడియస్, అన్నిటికీ కూడా రేడియస్ ఏ యూనిట్స్ అన్నమాట. అయితే 4 సర్కిల్స్ ఒకదానికొకటి టచ్ అవుతూ ఉన్నాయి. అయితే ఆ 4 సర్కిల్స్కి మధ్య ఉన్న ఏరియా అనేది కనుక్కోవాలి బిట్వీన్ దెమ్. చూడండి, 4 సర్కిల్స్ టచ్ వన్ అనేదారు, ఒకదానికొకటి టచ్ అయినాయి. ఒక్కొక్క దాని రేడియస్ ఏ సెంటీమీటర్స్. సో సెంటర్స్ అన్నిటిని జాయిన్ చేసినట్లయితే స్క్వేర్ ఫామ్ అవుతుంది. సో దీని రేడియస్ ఏ సెంటీమీటర్స్, అలానే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కూడా రేడియస్ ఏ సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇది ఏ, ఇది సెంటర్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2 సెంటర్స్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి సర్కిల్కి రేడియస్ కాబట్టి ఏ. నెక్స్ట్ ఈ 2 సెంటర్స్ని కూడా జాయిన్ చేసినట్లయితే ఏ. మనకి ఒక స్క్వేర్ ఫామ్ అయింది. ఈ స్క్వేర్కి సైడ్ అనేది ఏ ప్లస్ ఏ 2a అవుతుంది. సో ఈ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ లో నుంచి 4 సెక్టార్స్ ఏరియాని మైనస్ చేసినట్లయితే ఈ 4 సర్కిల్స్ కి మధ్య బిట్వీన్ దెమ్ అన్నారు, ఏరియా బిట్వీన్ దెమ్ అన్నారు. అంటే ఇది కనుక్కోవాలి, ఇప్పుడు నేను షేడ్ చేసే ఏరియా అనేది కనుక్కోవాలి. ఇలాంటిది మనం 6th ప్రాబ్లం చేసాము, అలాంటిదే ఇది కూడా. కాకపోతే ఇక్కడ మనకి ఏ యూనిట్స్ అని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ కనుక్కోవాలి. సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఎంత అవుతుంది, ఏ ప్లస్ ఏ 2a అవుతుంది. సో ఫస్ట్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ 2a. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్. సో సైడ్ మనకి 2a వచ్చింది కదా, 2a ఇంటూ 2a, 2 2 4, ఏ ఇంటూ ఏ స్క్వేర్. స్క్వేర్ యూనిట్స్ ఇక్కడ మనకు సెంటీమీటర్స్ అలా ఏమి ఇవ్వలేదు కాబట్టి స్క్వేర్ యూనిట్స్ అందాస్తాము. ఇప్పుడు ఈ 4 సర్కిల్స్ కి మధ్యలో ఉన్నటువంటి ఏరియా కనుక్కోవాలి అంటే ఈ స్క్వేర్ లో నుంచి 4 సెక్టార్స్ ఏరియాస్ ని మైనస్ చేయాలి. అయితే సెక్టార్ ఏరియా కనుక్కోవడానికి మనకి యాంగిల్, రేడియస్ రెండు తెలుసుండాలి. రేడియస్ అనేది ఏ యూనిట్స్, యాంగిల్ స్క్వేర్ లో ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. సో 90 డిగ్రీస్ యాంగిల్ తోటి ఒక సెక్టార్ ఏరియా కనుక్కుని అటువంటివి 4 ఈక్వల్ సెక్టార్స్ కాబట్టి 4తో మల్టిప్లై చేసినట్లయితే 4 సెక్టార్స్ ఏరియా అనేది వస్తుంది, సేమ్ 6th ప్రాబ్లం లాగే. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా x డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ లో ప్రతి యాంగిల్ 90 డిగ్రీస్, రైట్ యాంగిల్ కాబట్టి 90/360 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఏ రేడియస్ ఏ యూనిట్స్ కదా. సో ఏ ఇంటూ ఏ 91s 94s క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వదు. సో 22/7 ఏ స్క్వేర్, ముందు ఒక 1/4 ఉంది. సో 1/4 ప్రత్యేకంగా ఎందుకు రాస్తున్నామంటే సెక్టార్స్ మొత్తం 4 ఉన్నాయి కాబట్టి 4తో మల్టిప్లై చేసినప్పుడు ఈ 4 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో అటువంటి సెక్టార్స్ 4 ఉన్నాయి కాబట్టి ఏరియా ఆఫ్ 4 సెక్టార్స్ ఇజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఒక సెక్టార్ ఏరియా మనం కనుక్కున్నాం, 1/4 ఇంటూ 22/7 ఏ స్క్వేర్. ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఇది కూడా ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్ అని రాద్దాము. నెక్స్ట్ ఇక్కడ 22/7 ఏ స్క్వేర్, సెక్టార్ ఏరియా కాబట్టి ఇది కూడా స్క్వేర్ యూనిట్స్ అని రాయొచ్చు. ఇప్పుడు షేడ్ చేసిన ఏరియా కనుక్కోవడానికి స్క్వేర్ ఏరియాలో నుంచి 4 సెక్టార్స్ ఏరియాని మైనస్ చేయాలి. సో ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఇజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ 4 సెక్టార్స్. సో సెక్టార్ ఏరియా కనుక్కోవాలంటే యాంగిల్ తెలిసి ఉండాలి. ఇక్కడ మనకి యాంగిల్ ఏమి ఇవ్వలేదు. సో స్క్వేర్ లో ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్ అనేది గుర్తుంచుకోవాలి. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ 4a² వచ్చింది మనకి, మైనస్ 22/7 ఏ స్క్వేర్ ఏరియా ఆఫ్ 4 సెక్టార్స్. రెండిట్లోనూ ఏ స్క్వేర్ కామన్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ కామన్ తీసినట్లయితే 4 మైనస్ 22/7. సో ఇక్కడ ఎల్సిఎం చేసినట్లయితే డినామినేటర్లో 1 ఉందనుకుంటే ఏ స్క్వేర్ ఇంటూ
ఎల్సిఎమ్ 7 1s 7, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 7 4s 28 మైనస్ 22 1s 22. 28లోంచి 22 మైనస్ చేస్తే 6 వస్తుంది. 6/7 ఇక్కడ ఏ స్క్వేర్, 6/7 ఏ స్క్వేర్, స్క్వేర్ యూనిట్స్. ఇది ఈ లెక్క ఆన్సర్. సెకండ్ ప్రాబ్లం, ఎయిత్ ప్రాబ్లమ్ లో సెకండ్ది. 4 ఈక్వల్ సర్కిల్స్ ఆర్ డిస్క్రైబ్డ్ అబౌట్ ది 4 కార్నర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ సో దట్ ఈచ్ సర్కిల్ టచెస్ 2 ఆఫ్ ది అదర్స్. సేమ్ ఇప్పుడు చేసిన ప్రాబ్లం లాంటిదే. అయితే ఇక్కడ రేడియస్ ఏ యూనిట్స్ అని ఇచ్చారు. ఇక్కడ రేడియస్ కాకుండా సైడ్ ఆఫ్ ది స్క్వేర్ 24 సెంటీమీటర్స్ అన్నారు. మనకి పై లెక్కలో రేడియస్ ఏ అయినప్పుడు సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఏ ప్లస్ ఏ 2a అయింది. ఇక్కడ ఇది డయామీటర్ అనమాట. సైడ్ ఆఫ్ ది స్క్వేర్ 24 అయితే కనుక మొత్తం రేడియస్ 12 + 12 = 24 అవుతుంది. సో ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది స్పేస్ ఎన్క్లోజర్ బిట్వీన్ ది సర్కంఫరెన్సెస్ ఆఫ్ ది సర్కిల్స్. సర్కంఫరెన్స్ అంటే మనకి సేమ్ ఈ ప్రాబ్లం లాగే, ఎయిత్ ప్రాబ్లం లాగే ఇవన్నీ కూడా సర్కంఫరెన్సెస్. ఈ సర్కంఫరెన్సెస్ కి మధ్యలో ఉన్నటువంటి ఏరియా అంటే ఈ ఏరియాని కనుక్కోవాలన్నమాట. ఈచ్ ఆఫ్ సైడ్, ఈచ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ మెజరింగ్ 24 సెంటీమీటర్స్. ఈ 4 సెంటర్స్ ని జాయిన్ చేసినట్లయితే స్క్వేర్ ఫామ్ అవుతుంది. సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఇచ్చారు 24 సెంటీమీటర్స్. అయితే ఆ మధ్యలో ఉండే ఏరియా ఎంత అవుతుంది అనేది కనుక్కోవాలి. అయితే ఇక్కడ మనం జనరల్ గా ఏ వేస్తే ఎంత వచ్చిందో చూసుకున్నాం కదా, అదే ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే వస్తుంది. కానీ ఈ లెక్క చేసినట్లే చేద్దాం. సో ఎయిత్ ప్రాబ్లమ్ లో మనం ఫస్ట్ది ఎలా చేసామో ఇది కూడా సేమ్ అంతే. 4 సర్కిల్స్ కి సెంటర్స్ ని జాయిన్ చేసినట్లయితే మనకు ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది. సైడ్ ఆఫ్ ది స్క్వేర్ 24 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మొత్తం 24, అంటే రేడియస్ ఎంత అవుతుందంటే 12 అవుతుంది. ఈచ్ సర్కిల్ రేడియస్ 12 సెంటీమీటర్స్. సో అప్పుడు సైడ్ ఆఫ్ ది స్క్వేర్ 24 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ సర్కంఫరెన్సెస్, 4 సర్కిల్స్ సర్కంఫరెన్సెస్ కి మధ్యలో ఉన్నటువంటి ఏరియా అంటే ఇదే అవుతుంది, షేడెడ్ రీజియనే అవుతుంది. ఈ ఏరియా కనుక్కోవాలి. సేమ్ ఫస్ట్ ప్రాబ్లం లాగే ఫస్ట్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ కనుక్కొని అందులో నుంచి 4 సెక్టార్స్ ఏరియాని మైనస్ చేసినట్లయితే షేడెడ్ రీజియన్ ఏరియా అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్. సో 24 × 24 స్క్వేర్ సెంటీమీటర్స్. దీన్ని ఇలా ఉంచుదాము, ఫైనల్ కి క్యాన్సిలేషన్ కి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది సెక్టార్ కనుక్కోవాలి. ఇక్కడ స్క్వేర్ కాబట్టి యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎక్స్ డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్ ఉంటుంది సెక్టార్, ఎందుకంటే స్క్వేర్ లో ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్ కాబట్టి 90 డిగ్రీస్ యాంగిల్ 12 సెంటీమీటర్స్ ఏమో రేడియస్ అవుతుంది. సో 90/360 డిగ్రీస్ ఇంటూ పై అంటే 22/7 ఇంటూ రేడియస్ 12 సెంటీమీటర్స్ సెక్టార్ రేడియస్. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 9 1s 9 4s. సో 1/4 × 22/7 × 12 × 12. ఇక్కడ మనకేం క్యాన్సిల్ అవ్వవు కాబట్టి క్యాన్సిల్ చేయొద్దు. ఈ 4 1s 4 3s క్యాన్సిల్ అవుతుంది, కానీ ఇది ఒక సెక్టార్ ఏరియా. అటువంటి 4 సెక్టార్స్ ఉన్నాయి కాబట్టి 4తో మల్టిప్లై చేసినప్పుడు ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. సో ఏరియా ఆఫ్ 4 సెక్టార్స్ ఇజ్ ఈక్వల్ టు 4 × 1/4 × 22/7 × 12 × 12. 4 క్యాన్సిల్. సో మిగిలినవి రాస్తే 22/7 × 12 × 12. ఇక్కడ కూడా మన క్యాన్సిలేషన్ ఏం పోదు. సో అలానే ఉంచేద్దాం స్క్వేర్ సెంటీమీటర్స్. ఇప్పుడు ఏరియా ఆఫ్ ది స్క్వేర్ కనుక్కున్నాము, ఏరియా ఆఫ్ 4 సెక్టార్స్ కనుక్కున్నాము. ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఇజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఇజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ 4 సెక్టార్స్. చూడండి, ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఇందాక మనం 24 × 24 అలానే ఉంచేసాం మల్టిప్లికేషన్ చేయకుండా. 4 సెక్టార్స్ ఏరియా 22/7 × 12 × 12. ఇప్పుడు ఇక్కడ 12 × 12 ఉంది, దీన్ని కూడా 12 × 12 అని రాయాలి అంటే 2 × 12 2 × 12 అని రాయొచ్చు. దీన్ని మైనస్ 22/7 × 12 × 12. ఇప్పుడు 2 టర్మ్స్ లోను 12 × 12 కామన్ తీసినట్లయితే
ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ కామన్ తీస్తే ఇక్కడ ట్వెల్వ్ ట్వెల్వ్ కామన్ తీస్తే ఇక్కడ టూ టూస్ ఉంటుంది, టూ టూస్ ఫోర్, మైనస్ ట్వెల్వ్ ట్వెల్వ్ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ 22/7 ఉంటుంది. సో ఇప్పుడు ఈ బ్రాకెట్లో దానికి 12 అంటే 144 వస్తుంది. ఈ బ్రాకెట్లో ఉన్నదానికి ఎల్సిఎం చేసినట్లయితే 7 ఎల్సిఎం, 7 వన్స్ 7, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7 4s 28, మైనస్ 22 వన్స్ 22, సో 6/7 వస్తుంది ఆన్సర్. 6/7 × 144 ఇప్పుడు కూడా మనకి క్యాన్సిల్ అవ్వదు. సో 144ని 6తో మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ని 7తో గనక డివిజన్ చేసినట్లయితే 144ని 6తో మల్టిప్లై చేస్తే 864 వస్తుంది బై 7. 7తో మల్టీ డివిజన్ చేసినట్లయితే ఆన్సర్ 123.42. ఇది ఒక నాన్ టర్మినేటింగ్ డెసిమల్, ఇది వస్తూనే ఉంటుంది. సో పాయింట్ తర్వాత 2 డెసిమల్ నెంబర్స్ వరకు కనుక్కుంటే సరిపోతుంది స్క్వేర్ యూనిట్స్. అయితే మనకి 8th ప్రాబ్లంలో 2 ఇలాంటివే ఎందుకు ఇచ్చారంటే, ఈ లెక్క ఇంత చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఒక స్టెప్లో కూడా చేయొచ్చు. మనం ఫస్ట్ ప్రాబ్లంలో కనుక్కుంది 6/7 a² అంటే అది ఫార్ములా లాగా వేసినట్లయితే, అంటే సింపుల్గా చేసే చెప్తున్నాను నేను. ఏ అంటే అక్కడ రేడియస్, సో ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చారు మనకి 12 సెంటీమీటర్స్, అంటే 12 × 12 వేసినట్లయితే ఇదే ఆన్సర్ వస్తుంది. 6/7 × 144 అనేది కదా, సో 6/7 × 12 × 12 అంటే 144. అయితే మనకి ఫార్ములా అనేది గుర్తుండాలి. ఒకవేళ మనకి ఎగ్జామ్లో ఈ లెక్క ఇచ్చినట్లయితే 6/7 a² అనే ఫార్ములా గుర్తుండదు కాబట్టి ఈ లెక్క మొత్తం చేయాల్సి వస్తుంది అన్నమాట. ప్రాసెస్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా కానీ ఇదే, కాకపోతే రేడియస్, సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అనేది చూసుకుని లెక్క చేసినట్లయితే అన్ని కూడా ఒకే రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా.